హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయం కూడా 8 గంటలకు ప్రార్థనా ఛానల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఎంతో కృప చేశారు. నిజంగా ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక హృదయాల్లో, ఎంతోమంది గృహాల్లోకి వాక్యం వెళుతున్నప్పుడు ఈ వాక్యమే మనుషుల జీవితాలను మార్చేది, లేవనెత్తేది, నిలబెట్టేది, మరి వారి జీవితాలను బాగు చేసేది, వారి రోగాల నుంచి విడుదల కలిగించేది. కాబట్టి ప్రత్యేకించి ప్రతి ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు ప్రార్థనా ఛానల్లో ప్రభు పేట వందనాలు. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలి, ఈ కార్యక్రమాన్ని పురుకొల్పాలనుకుంటే మరి అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ యొక్క గూగుల్ పే అరే ఫోన్పే కానీ మీరు దానికి చేయొచ్చని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి రివైవల్ వాయిస్ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నందుకు ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాను. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు ఆ
లార్డ్ రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దయ దీవెనలు పొందండి. మత్తయి సువార్త 3 అధ్యాయంలో ఒక రెండు అందరు కూడా 11వ వచనం నుంచి మనం చదువుకుందాం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. జాగ్రత్తగా వినండి, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రిమైన దేవుని బిడ్లారా, బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్తున్న మాటలు ఇవి. యేసు ప్రభువారు రావడానికి ముందు మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను పుట్టడం జరిగింది. ఆయన మరి అడవిలో ఉంటూ ఆ యొక్క తోలు చర్మాన్ని అవసరంగా పెట్టుకుని మిడతలను తేనెను తింటూ ఆయన అలా బ్రతుకుతూ, యేసు ప్రభువారు రావడానికి ముందు ఆయన ఒక మార్గాన్ని ఏం చేశారంటే సిద్ధపరిచారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమని చెప్తున్నాడంటే, నేనైతే మారు మనస్సు నిమిత్తం మీ అందరికి ఏం చేస్తున్నాను, బాప్తిస్మ ఇస్తున్నాను. అంటే ప్రతి విశ్వాసి కూడా ఒక రెండు బాప్తీసాలు పొందాలి. మొదటి బాప్తీసం ఏమిటంటే మారు మనస్సు తగిన బాప్తీసం, మరో మనస్సు. ఒకప్పుడు అపవాది కింద ఉన్న మనస్సు మంది, ఒకప్పుడు పాపము చేత అనేకమైన చచ్చిన ఉన్న మనస్సు మంది, లేకపోతే ఈ లోక సంబంధాలు, లోక పద్ధతులు, లోకంలో ఉన్న ఆచార వ్యవహారాలతో నింపబడి జీవిస్తున్నవైన మనం బిడలం. మనం ఒకప్పుడు సాతాను కాడి కింద ఉన్న బిడలం, మనం సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉన్న బిడలం, ఒకప్పుడు సాతానుగాడు చెప్పినట్లుగా నడుస్తూ జీవిస్తూ ఉన్న బిడలం మనం. అటువంటి వారిని ప్రభు అని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన నమ్ముకోవటం ద్వారా, ఆయనను విశ్వసించడం ద్వారా, మన పాపములను ఆయన రక్తంలో కడుగుకోవటం ద్వారా, ఎప్పుడైతే నోటితో పలికి హృదయంలో యేసు ప్రభు నిజమైన దేవుడని నోటితో పలికి, ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడని ఎప్పుడైతే మనం విశ్వసించామో, ఆ విశ్వాసం ద్వారా మనం రక్షించబడి ఆ రక్షణ పాపి అని ఒప్పుకొని హృదయంలో ప్రభుని యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా స్వీకరించి హృదయంలోకి ఆహ్వానించి ఆనాటి నుండి యేసయ్య బిడ్డగా మార్చబడి, ఎందరైతే దేవుని నామాన్ని అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలవటానికి దేవుడు అధికారం మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి అప్పటి నుంచి దేవుని పిల్లవాడుగా నువ్వు మార్చబడి ఆ రోజు నుంచి నీకు ఒక మనస్సు, మరో మనస్సు వచ్చిందని అనేకులు చూపించడానికి మనం అందరం ఏం చేస్తున్నామంటే నీటిలో బాప్తిస్మం పొందుతున్నాం. బాప్టోస్ అంటే డిప్ ఇన్ ద వాటర్ అన్నమాట, ఆ నీటిలో ముంచి లేవడం. నీళ్లు వాక్యానికి సాదృశ్యం. ఈ వాక్యం ఎవరంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఏం చేశారు, ఆయన నివాసము చేశారు. కాబట్టి ఆ యేసు ప్రభువారు అంటే ఆ నీళ్ళల్లో, అంటే ఆ వాక్యంలో నువ్వు చనిపోయి పాతి పెట్టబడి ఆ యొక్క పాత రోత జీవితాన్ని, లేకపోతే ప్రాచీన స్వభావాన్ని ఆ నీళ్ళల్లో వదిలేసి నువ్వేమవుతున్నావు అంటే ఒక నవీన స్వభావంతో, ఒక నూతన సృష్టిగా మళ్ళీ తిరిగి నువ్వు లేస్తూ ఉన్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బాప్తిస్మం అంటే ఏదో కాదు, కానీ అది ఒక ఫ్యూనరల్ సర్వీస్ అన్నమాట, ఒక భూస్థాపిత కార్యక్రమం. అంటే పాత రోత నవీన, పాత రోత ప్రాచీన జీవితాన్ని ప్రభువులో యేసయ్యలో నువ్వు మునిగి యేసయ్యలో చనిపోయి యేసయ్య ఏ విధంగా అయితే 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడో అలాగే నీవు కూడా ఏమవుతున్నావు అంటే తిరిగి లెగుస్తూ ఉన్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ రోజు నుంచి నువ్వేంటంటే ఒక మారు మనసు నీకు వచ్చింది, మరో మనసు. ఏంటయ్య ఆ మనసు అంటే యేసయ్యను వెంబడించే మనసు, యేసయ్య మీద ఆధారపడే మనసు, యేసయ్య కొరకు జీవించే మనసు, యేసు ప్రభువే నిజమైన దేవుడని ఒప్పుకున్న
ఒక మనసు నీలోకి వచ్చింది. ఆ రోజు నుంచి నువ్వు యేసయ్య బిడ్డగా మార్చబడ్డావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మారు మనస్సుని ప్రభు రాకడ వరకు కొనసాగించాలి అంటే నీకు ఇంకొక బాప్తిసం కావాలి. చాలామంది అంటారు రక్షణ పొందాము అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా రక్షణ మనం పొందలేదు అని చెప్తారు. నిజమే, పరిశుద్ధాత్మను ప్రేరేపించడం బట్టి నువ్వు బాప్తిసం పొందడం మంచిదే, కానీ ఈ పరిశుద్ధాత్మను నీలో ఉన్న పరిశుద్ధాత్మను వేయించాలంటే ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుంచి ఏమవుతాయి అంట, జీవజల నదులు ఏమవుతాయి, పొర్లి పారతాయి. అంటే ఆ నదులు లోన పెట్టడమే కాదు, కానీ ఆ నదులు ఏం చేయాలి, బయటికి రావాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ నదులు బయటికి రావాలి అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి, రెండో బాప్తీసం పొందాలి. ఆ బాప్తీసం ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తీసం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే యోహాను చెప్తున్నాడు, నేనైతే మీకు మారు మనస్సు కొరకు బాప్తీసాన్ని ఇచ్చాను, కానీ నా వెనక వచ్చువారు నాకంటే, వెనక ఎవరో యేసయ్య వస్తున్నారు, ఆయన నాకంటే ఎవరో శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకు కూడా నేను పాత్రుణ్ణి, ఎందుకంటే ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకేం చేస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమిస్తారు చెప్పండి, పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకేం చేస్తారు. అంటే రక్షణ పొందిన వారందరికీ ఏం కావాలి, అగ్ని కావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ అగ్ని, పాపములో పరిశుద్ధ అగ్ని, నిన్ను పాపములో పడవేయకుండా కాపాడే అగ్ని కావాలి నీకు, రోగం నుంచి కాపాడే అగ్ని నీకు కావాలి, ఈ లోక మాలిన్యం నీకు అంటకుండా నిన్ను కాపాడే ఒక అగ్ని కవచం అనండి, ఒక అగ్ని అనకండి. ఏం చేయాలి తెలుసా, నీకు కావాలి ఈ అగ్ని, ఎప్పుడు కూడా నువ్వు మండుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రత్యక్ష గుడారంలో దీపస్తంభము ఎప్పుడు మండుతూనే ఉండుది. అలాగే నువ్వు కూడా రక్షణ పొందిన తర్వాత, ఈ పరిశుద్ధాత్మ బాప్తీసం పొందిన తరువాత, ఈ అగ్ని చేత నువ్వు మండబడిన తరువాత, అగ్ని చేత నువ్వు కాల్చబడి వెలిగించబడిన తరువాత, ప్రభు రాకడ వరకు నువ్వేమవ్వాలి, అగ్ని మండుతూనే ఉండాలి. దేవునికి అందుకే ఒక ఆఫ్రికన్ అమెరికన్ ఒక ప్రీచర్ ఏమని చెప్పాడంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగాడు, యేసయ్యా పరిశుద్ధాత్మనే ఒక కిరోసిన్లో నన్ను ముంచి నన్ను మండించు, నీ కొరకు నేనేమనుకున్నాను తెలుసా, మండాలని ఇష్టపడుతున్నా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు కొరకు నువ్వేమవ్వాలి, మండాలి. ఈ పరిశుద్ధాత్మ బాప్తీసం చాలా మందికి, ఒక రక్షణ పొందిన వారందరికి కూడా కావాలి, అందరికీ. ఈ భక్తిని నువ్వు జయకరంగా చెయ్యాలి అంటే, ఈ భక్తి ఒక శక్తివంతంగా నువ్వు చెయ్యాలి అంటే, ఖచ్చితంగా నీకేం కావాలి, పరిశుద్ధాత్మ బాప్తీసము కావాలి. చాలా మంది పరిశుద్ధాత్మ గురించి చెప్పరు, భాషలు నమ్మరు. వారు నమ్ముతారో లేదో నాకు తెలియదు, వారు నమ్మినా నమ్మకపోయినా, ఒకవేళ ఈ వాక్యం చూస్తూ, ఒకవేళ ఏ గ్రూప్లో ఏ డినామినేషన్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, పరిశుద్ధ గ్రంథంలో రికార్డు చేయబడి ఉంది, పరిశుద్ధ గ్రంథంలోంచి ఏది తీసివేయడానికి లేదు. ఈ భక్తి ఒక శక్తికరంగా, ఈ భక్తి ఒక జయకరంగా, ఈ భక్తి ఆగిపోకుండా సాగిపోవాలి అంటే, నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా, పరిశుద్ధాత్మ బాప్తీసం నీకు కావాలి. పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకున్నావన్నట్టుకు సూచనగా నీ నోట్లో నుంచి అన్య భాషలు రావాలి, అన్య భాషలు నువ్వు మాట్లాడాలి. ఆ భాషలు నీకు అర్థమైనా అర్థం కాకపోయినా, నీకు ఒకవేళ ఆ భాషలు ఏంటో నీకు తెలిసినా తెలియకపోయినా, అది దేవుని యొక్క వరము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది పరిశుద్ధాత్మడిచ్చే భాష, దట్ ఈస్ హెవెన్లీ లాంగ్వేజ్. పరిశుద్ధాత్మ పరసంబంధమైన భాష
కాబట్టి ఆ భాషలను మాట్లాడడంలో తప్పు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, బాప్తిస్మిచ్చి యోహాను చెప్తూ ఉన్నాడు, నేను మారు మనస్సు నిమిత్తము బాప్తిస్మిచ్చున్నాను, నా వెనక వచ్చువాడు శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితో, అగ్నితో అందరు చెప్పండి అగ్నితో. ఇంగ్లీష్లో ఫైర్ అంటారు, అందరు ఫైర్ అనండి ఒకసారి. అది దేంట్లో బాప్తిస్తం కావాలి మనకి. చాలా మంది ఏమండి చాలా ఫైర్గా ఉన్నాడండి, బాబు కాముకుందాం, మనడు ఇప్పుడు ఫైర్ వచ్చినట్టుంది, సైలెంట్గా ఉందాం. మనుషులు వాడు చేసే హడావుడికి అనొచ్చు. సాతానుగాడు మనల్ని చూసి ఏమన్నాడు తెలుసు, అమ్ము వీళ్ళు ఫైర్లో ఉన్నారు, వీళ్ళ జోలికి నేను వెళ్ళకూడదు అనాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాడికి నీ ఫైర్ అర్థమవ్వాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మలోను అగ్నితో నువ్వేమవ్వాలి, బాప్తిస్వము పొందాలి. రక్షణ పొందిన వాళ్ళు జాగ్రత్తగా వినండి, అలాగే పొందుండి, ఇంకా రక్షణ పొందకుండా, పరిశుద్ధాత్మ పొందకుండా, ఇంకా దేవుల్లో ఆనందించకుండా బళ్ళు అక్కడే పెట్టేసి బండి కథలు నీకుండా చాలా మంది ఉంచేశారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. పరిశుద్ధాత్మ అంటే ఏంటంటే మీకు అర్థమయ్యే రీతితో చెప్తాను. రక్షణ అనేది ఒక కారు కొనుక్కున్నారు, ఆ కారు కదలాలంటే ఏం కావాలి, కారులో ఏం కావాలి చెప్పండి, పెట్రోల్ కావాలి, అది ఇప్పుడు కరెంట్ వచ్చింది, ఛార్జింగ్ కావాలి. కొన్ని కార్లు ఇప్పుడు ఛార్జింగ్ కార్లు వచ్చినాయి కాబట్టి, ఛార్జింగ్ లేకపోయినా పెట్రోల్ లేకపోయినా కారు కదులుద్దా? అలాగే ఈ భక్తి కొనసాగాలంటే, ఈ భక్తి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీలో ఏ ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. చూడండి అపొస్తలుల కార్యం 1:8 రండి, అపొస్తలులు రాసిన కార్యాలు 1:8 రండి, 1:8 రండి, 3 ఆయన శ్రమ పడిన తరువాత 40 వారికి దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. తన్ను తాను సజీవునిగా ఎవరు కనపరుచుకున్నారు? యేసయ్య చనిపోయిన తర్వాత 40 లేచిన తర్వాత ఆయన 40 అందరికి కనబడి నేను సజీవుడని తనకు తాను రుజువు చేసుకున్నాడు. తర్వాత ఆయన వారిని కలుసుకొని, ఆయన చెప్తున్నారు వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించాను, వాళ్ళకి ఆజ్ఞాపించాడు ఏమని, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నేను మీకు వాగ్దానం ఇచ్చాను. శిష్యులు అడిగారు, అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు, మా పరిస్థితి ఏంటి, మేము అనాథులైపోతాం, మా జీవితం ఏంటి, మా పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు దేవుడు చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను, హోలీ గోస్టును, హోలీ స్పిరిట్ను. అదేదో ఒక శక్తి కాదు, లేకపోతే అదేదో, లేకపోతే అదేదో ఒక పూనకొలా కాదు, ఒక త్రిత్వంలో ఒక వ్యక్తి, ఆయనను నేను మీకు పంపిస్తాను. కాబట్టి ఆయన మీతో ఉండి నాలాగే ఎలాగ మిమ్మల్ని నడిపించాడు అలాగే ఆయన నడిపిస్తారని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్ళలో బాప్తిస్మించెను గాని మీరు పరిశుద్ధాత్మతో, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరని చెప్పారు. ప్రభువే చెప్పాడు. కొద్ది కాలానికి ఏమవుతారు మీరు? పరిశుద్ధాత్మలో మీరేమవుతారు? బాప్తిసం పొందుతారు. ఈ బాప్తిసం పొందినప్పుడు చూడండి, కాబట్టి వారు కూడి వచ్చి ప్రభు ఈ కాలం ముందు ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించిన అడిగారు. 8 చదువుదాం చూడండి. అయినను మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు గాక, మీరు యెరూషలేములోను యూదయాలోను సమరయలోను దేశమంతటన బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. చూసారా ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుసా? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేమవుతారంట? శక్తి నొంది, అందరు చెప్పండి శక్తి నొందెదను అని చెప్పండి. ఈ శక్తి దేనికి? ఈ లోకంలో యేసయ్యతో నడవడానికి నీకు శక్తి కావాలి. ఈ క్రైస్తవ జీవితంలో నువ్వు జీవించడానికి ఏం కావాలి? శక్తి కావాలి. ఈ క్రైస్తవ భక్తిని కొనసాగించడానికి శక్తి కావాలి. పాపాన్ని జయించడానికి శక్తి కావాలి. ఇప్పుడు బాప్తిసం పొందారు, పొందిన రాత్రి వాళ్ళు దేవుళ్ళలాగా మారిపోతారా? మారు.
ఎన్న ఒక 20 ఏళ్ల నుంచి శరీరంలో ఉన్న అలవాట్లను ఒక రాత్రిలో పోతాయా? కాబట్టి వాళ్ళు పాపాన్ని జయించాలంటే వాళ్ళకి ఏం శక్తి కావాలి? పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళకి. అందుకే యేసు ప్రభువారు చెప్పారు, ఇదిగో నేను మీకు వాగ్దానం చేసిన దాన్ని వచ్చే వరకు మీరు వెళ్ళొద్దు, దాని కొరకు మీరు ఏం చేయాలంట? కనిపెట్టండి, కనిపెట్టండి. వాళ్ళు ఆ రోజుల్లో కనిపెట్టారు, ఇప్పుడు నువ్వు కనిపెట్టాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు ఇక్కడే ఉన్నాడు, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన మధ్యలోనే ఉన్నాడు, దేవునికి స్తోత్రాలు చెల్లి. ఈ పరిశుద్ధాత్మను మనం ఏం చేయాలో తెలుసా? పొందుకోవాలి. మనం ఆ పరిశుద్ధాత్మని మనం బయటికి తీసుకురావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కడుపులో నుంచి ఏమవుతాయంటే జీవజల నదులు పొర్లి పారుతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఏమవుతారు? శక్తి నొందుతారు. శక్తి నొంది యేసు ప్రభు కొరకు వాళ్ళు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు నామం కొరకు బ్రతుకుతారు, యేసయ్య కొరకు సాక్షిగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సిగ్గుపడరు, ప్రభువుని గురించి ఏం చేస్తారో తెలుసా? సాక్షిగా చెప్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి మనకు చాలా అవసరం, అవసరం. పాపాన్ని జయించాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అలాగే పాపపు ఆలోచనలు జయించాలి అంటే నీకేం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఈ పరిశుద్ధాత్ముడు నీతో ఉండి, నీలో ఉండి నిన్నేం చేస్తాడు తెలుసు? ఒక అగ్నిలాగా నిన్ను మండిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నువ్వు మండుతూ ఉంటే ఏ తెగులు కూడా నీ జీవితంలోకి రాదు. మండే మండే కాలే కాలే పెనం మీద ఎవరైనా కూర్చుంటారా? కాలే కాలే నుప్పులోకి ఎవరైనా దూకుతారా? ఎవరు దూకరు. నువ్వు మండుతూ ఉంటే అపవాదిగాడు ఎంత మాత్రం ఆ మంటలోకి రానే రాడు. ఎట్లాగో వాడు అగ్నిగుండంలోకి వెళ్ళాలి కాబట్టి నువ్వు మండుతుంటే ముందే వచ్చి పడతాడా? వాడు మండే వాళ్ళు జోలికాలు రాకుండానే వాడు వెళ్ళిపోతాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, ప్రభు చెప్పిన తర్వాత ఈ శక్తి పొందుకుంటాం. వారు చూడండి, మనం 2వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనంలోకి రెండు ఒకసారి పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి, జాగ్రత్తగా వినండి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా అకస్మాత్తుగా వారి ఉన్న స్థలం కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వారందరికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్యభాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వీరందరూ కూడా శిష్యులు, 120 మంది ఆ మేడ గదిలో కూర్చుని దేవుని సన్నిధిలో, అయ్యా నువ్వు వాగ్దానం చేసావు, ఏదో ఇస్తానన్నావు అని వారందరూ కూడా కనిపెడుతూ ఉండగా ఏం జరిగిందో తెలుసా? పెంతుకోస్తాను పండుగ దినానంట పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి రావడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పెంతుకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ కూడా ఒక చోట కూడి ఉండరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని పుట్టింది, ఒక సౌండ్ వచ్చింది. ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతటా నిండింది ఆ ధ్వని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే పరిశుద్ధాత్మ పొందుకున్న వారు ఏం చేస్తారు? ధ్వని చేస్తారు. దేవునికి స్తోత్రాలు. ఏ ధ్వని? యేసయ్యను గూర్చి చెప్పే ధ్వని చేస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ లేకపోతే నోరు మూసుకుని కూర్చుంటారు. పరిశుద్ధాత్మ లేకపోతే ఆ అగ్నిమిలో ఏమన్నా ఒక మాట అండి, తగలబడుతున్నవాడు, కాలుతున్నవాడు అరుస్తాడా కాముగా కూర్చుంటాడా? అబ్బా, లే సపోజ్ ఇలా అనుకుందాం, ఒక నుప్పు మీద కాలేసావు, అబ్బా భలే ఉందలే, అబ్బా ఏంట్రా అలాగే ఎంజాయ్ చేస్తారంటే నుప్పు కాలుతుంది కింద బాగుంది అంటారు ఎవరన్నా? ఏం చేస్తారు వాళ్ళందరూ కూడా? అమ్మో అమ్మో కాలిపో అంటారా లేదా? ఆ మంట చాలా వాళ్ళకి ఏమొద్దో తెలుసా? నొప్పి బాధను కలిగిస్తుంది, లేకపోతే కాల్తన స్వం. అలాగే పరిశుద్ధాత్మ పొందుకున్న బిడలు, ఆ శక్తి అనుభవిస్తున్న బిడలు, పరిశుద్ధాత్ముడు ఇచ్చే ఆ శక్తి ద్వారా
వాళ్ళు ఎలాగుంటారు తెలుసో, ధ్వని చేసే బిడలగా ఉంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే చేశారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎప్పుడైతే ఆ ధ్వని అంటే ఆ ఉన్న ప్రదేశం అంతా కూడా ఏమైపోయింది, ఆవరించి ఇల్లంతడి నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. అగ్ని నాలుకలు అంటే అగ్ని మంట మండుతున్నాడు పైన అగ్ని నాలుకలాగా ఎలా కనపడుద్దో అది వాళ్ళకి కనబడి ఒక్కొక్కరి మీద ఏం చేసిందంట, 120 మంది మీద 124 కనబడతా ఉన్నాయి. వారందరూ అగ్ని చేత కాల్చబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వారు అగ్ని చేత కాల్చబడుతున్నారు కానీ వాళ్ళు చచ్చిపోలేదు. పొద కాలుతుంది కానీ పొద ఏమైపోయింది, కాలలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరో తెలుసా, దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన మాటలు అగ్ని వంటివి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దహించు దేవుని యొక్క అగ్ని వారి మీదకి రాగానే వారు మండటం ప్రారంభించారు. ఈ మండటమే కాదు కాని వారి నోట్లో నుంచి ఏమొచ్చిందో తెలుసా, ధ్వని రావటం ప్రారంభించింది. వారందరికీ వాక్శక్తి అనుగ్రహించి వారందరూ అన్య భాషలు మాట్లాడటం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి అర్థం కాదు, భాషలు లేవు గీషలు లేవు అంటారు. మరి ఇక్కడ వీరు ఏం చేశారో చూద్దాం. చూడండి, వారి ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. ఆ కాలము ఆకాశము క్రిందము నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వాళ్ళు పొందుకున్నారో, ఎప్పుడైతే వాళ్ళు అగ్నితో నింపబడ్డారో, ఎప్పుడైతే వారు అగ్నితో కాల్చబడుతున్నారో, వాళ్ళు ఏం చేశారు, శబ్దాన్ని చేశారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏంటా శబ్దం, ప్రభువును కూర్చిన శబ్దం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకున్న బిడ్డలు మౌనంగా కూర్చోలేరు. పరిశుద్ధాత్మ పొందుకున్న బిడ్డలు ఏదో అయిపోయింది నా జీవితం, సైలెంట్ గా చేతులు కట్టుకుని ఏమి పట్టనట్టుగా ఎవరు ఏం చేస్తున్నారా, ఎవరు వచ్చారా, ఎవరు ఏం చేస్తున్నారనే చూడరు. పరిశుద్ధాత్మతో మండుతున్న బిడ్డ ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత ధ్వని చేస్తుంది, ఆనందిస్తుంది, సంతోషిస్తుంది. మొదటి ఆరాధన కొత్త రాజ రాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ సింగినగర్. మీరందరూ పాలు పొంది దైవ దీవెనను పొందండి. ఆర్ ఫోన్ నెంబర్స్ 9948596336, 9912489870. ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతినగర్, సింగినగర్, విజయవాడ 15. థ్యాంక్ యూ. Thank you.